Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎమ్మెల్సీ ఓటమితో జగన్ మాస్టర్ స్కెచ్. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఏపీలో మరో ఉప ఎన్నిక తప్పదా? విశాఖలో పట్టు నిరూపించుకునేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలలో ఉత్తరాంధ్రలో టీడీపీ గెలిచింది. పీడీఎఫ్తో ఒప్పందం, రెండవ ప్రాధాన్యత ఓట్ల బదిలీతో టీడీపీ విజయం సాధించింది. దీంతో విశాఖ పరిపాలన రాజధానిగా చేస్తామని వైసీపీ చెబుతున్న మాటలను ప్రజలు విశ్వసించడం లేదని ప్రచారం మొదలుపెట్టింది. దీనిని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విశాఖ కేంద్రంగానే తమ సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. వైసీపీ అధికారులకు వచ్చిన తరువాత అన్ని ఎన్నికల్లోనూ ఏకపక్షంగా విజయం సాధించింది. ఉప ఎన్నికలు స్థానిక సంస్థల్లోనూ టీడీపీకి అవకాశం ఇవ్వలేదు. తాజాగా జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలుపొందింది. కానీ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలు మూడు స్థానాల్లోనూ టీడీపీ గెలిచింది. ఇప్పుడు ఈ విజయాన్ని టీడీపీ భారీగా ప్రచారం చేసుకుంటోంది. రాజధానుల అంశానికి ముడిపెడుతోంది. ఇవే ఫలితాలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని చంద్రబాబు, పవన్ చెప్పుకొచ్చారు. దీంతో ఇదే సమయంలో వైసీపీ నాయకత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. విశాఖ కేంద్రంగా ప్రజల్లో తమకు ఆదరణ రాజధాని అంశంలో మద్దతు ఉందని చాటి చెప్పాలని భావిస్తున్నారు. ఇందుకోసం విశాఖలోనే మరో ఎన్నిక ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విశాఖతో పాటుగా రాయలసీమలోని రెండు పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. అయితే విశాఖ ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారుతోంది. అక్కడ ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా తన రాజీనామా లేఖ ఇచ్చి ఉన్నారు. 2021 ఫిబ్రవరి 12 గంటా స్పీకర్ ఫార్మాట్లో తన రాజీనామా లేఖ అందించారు. ఈ లేఖపై స్పీకర్ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గంటా వైసీపీలో చేరతారనే ప్రచారం సాగినా ఇప్పుడు విశాఖ టీడీపీలో కీలకంగా ఉన్నారు. ఇప్పుడు గంటా రాజీనామా ఆమోదించడం ద్వారా అక్కడ ఉప ఎన్నిక ఎదుర్కోవాలనేది వైసీపీ నాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రతి ఎమ్మెల్యే ఓటు కీలకం కానుంది. ఇప్పుడు గంటా రాజీనామా ఆమోదిస్తే అటు టీడీపీకి ఎమ్మెల్యే తగ్గడంతో పాటుగా విశాఖలో ఉప ఎన్నికలో గెలిచి తమ వైపే సాధారణ ఓటర్లు ఉన్నారని నిరూపించుకోవాలనేది వైసీపీ అధినాయకత్వం వ్యూహంగా తెలుస్తోంది. నాయకత్వం ఎన్నికకు వెళ్లాలని నిర్ణయిస్తే అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈలోగా ఉప ఎన్నిక జరగాలంటే అసెంబ్లీ కార్యాలయం ఖాళీ నోటిఫై చేసిన తర్వాత 6 నెలల్లోగా ఎన్నిక జరగాల్సి ఉంటుంది. ఎన్నికలు నిర్వహించినా మరి కొద్ది నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉండడంతో ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నిక అనివార్యమైతే కర్ణాటక రాష్ట్ర ఎన్నికలతో పాటుగా ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఎన్నిక ద్వారా టీడీపీ జనసేన పొత్తుపైన స్పష్టత రానుంది. అదే సమయంలో విశాఖలో ఖచ్చితంగా గెలిచి తమ బలం చాటాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. మరి అధికార వైసీపీలో చర్చ జరుగుతున్నట్లుగా గంటా రాజీనామాను ఆమోదిస్తారా, ఉప ఎన్నిక జరుగుతుందా అనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.